ఇండియా సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, అదే విధంగా ప్రీతం గారు, రోహిణ్ రెడ్డి గారు, మహిళా సోదరిమణులకు, మా అక్కలకు, మా చెల్లెండ్లకు, మా తల్లులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో ఎప్పుడైతే ప్రియాంక గాంధీ సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ తర్వాత ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ యూత్ గతంలో మోసపోయారు, తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలు అర్పించి తెలంగాణ వస్తేనే మా భవిష్యత్తు అని ఆలోచన చేశారు. అందరం కలిసి సోనియా గాంధీకి చెప్పడం జరిగింది, అమ్మా వాళ్ళు మూడు వంతులు, మేము ఒక వంతు, ఎవడైనా మెజార్టీ ఉన్న మందే నడుస్తుంది, మాకు తీరని అన్యాయం జరుగుతుంది, మా ఉద్యోగాలు వాళ్ళే తీసేసుకుంటున్నారు, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ఆలోచన చేస్తే ఆ అమ్మ 1200 మంది చనిపోయారు. అదేవిధంగా 1969లో 350 మంది చనిపోయారు పోలీస్ చూటాలకు. మా తల్లులు, మా తమ్ముళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు మా భవిష్యత్తుగా లేదని. అలాంటి సమయంలో సోనియా గాంధీ గారు ఆలోచన చేశారు, మేమందరం పార్లమెంటులో ఆ అమ్మకు రిక్వెస్ట్ చేస్తే పార్లమెంటులో బిల్లు పెట్టింది. లోక్సభలో, రాజ్యసభలో మేము బిల్లు పాస్ చేసి ఆయన ఒక్కడే ఒక్కడు ఎంపి, మేమందరం కలిసి తెలంగాణ ఇస్తేనే మా భవిష్యత్తు, మా ఆడపిల్లల భవిష్యత్తు, మా యువకుల భవిష్యత్తు అని ఆలోచన చేస్తే తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆయన అబద్ధాలు చెప్పాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. అదేవిధంగా హరిజన్ను ముఖ్యమంత్రి, నాకు తెలంగాణ కావాలి, హరిజన్ను ముఖ్య ఏది చేయలే, 2 బెడ్రూమ్ అన్నాడు. ఇందిరమ్మ అయితే ఒకటే ఇల్ల, ఒకటే కమరనా, అల్లుడు వస్తేయడం అనుకుంటుంది. అబ్బో మా తల్లులు అన్నారు, అల్లుని గురించి కూడా ఆలోచన చేస్తున్నారని మీరందరు గుద్ది మా పనిచేసి ఇప్పటికన్నా మీలో ఆలోచన రావాలని ప్రియాంక గాంధీ గారు ఒక మంచి ఆలోచన చేశారు. యూత్ డిక్లరేషన్లో ఏ కుటుంబాలు అయితే త్యాగం చేసిందో వారికి న్యాయం చేస్తాం, అన్ఎంప్లాయిడ్ వారికి వాళ్ళకు సరి అయిన ఏది సరి అయిన డబ్బులు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేస్తాం అని ఆలోచన కూడా చేసింది. దానితో పాటు రాజీవ్ గాంధీ గారు, మీ అందరికీ తెలుసు 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు యావత్ భారతదేశంలో 2 రోజుల వరకు పొయ్యి ముట్టియలే మా తల్లులు. మా అమ్మ చచ్చిపోయింది, మమ్మల్ని ఎవడు చూస్తారు అని 2 రోజులు పొయ్యి ముట్టియలే, అన్నం తినలే. అది తెలుసుకున్నటువంటి రాజీవ్ గాంధీ అన్నాడు, మా అమ్మ ఉన్నంతసేపు మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండేవారు, వారిని ఆదుకోవాలని ఆలోచన చేసి 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి మీరు కూడా రాజకీయాలలో రావాలి, మొగనికి వండి పెట్టడమో, పిల్లలకు స్నానం చేపియడమో కాదు, రాజకీయాలలో మీరు కూడా బయటికి రావాలని పంచాయతీరాజ్ నగరపాలికలో ఈ బిల్లు పెట్టి ఇవాళ 5 సంవత్సరాలకు మండల అధ్యక్షులు అవుతుండ్రు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతుండ్రు, సర్పంచులు అవుతుండ్రు, ఇవాళ హైదరాబాద్లో మేయర్ అవరు ఒక ఆడపడుచు, అదేవిధంగా జిల్లాలలో కూడా ఏది మున్సిపాలిటీలో మేయర్ అవుతుండ్రు, మున్సిపల్ చైర్మన్లు అవుతుండ్రు. ఇదంతా రాజీవ్ గాంధీ ఆలోచన. అంతటితో ఆగలే, ఈ దేశాన్ని 21st సెంచరీలో తీసుకుపోవాలని ఆనాడు 18 ఏళ్ళ యువకులకే ఓటు హక్కు కల్పించాడు. మీరు కూడా ఓటు వేయాలి, మీరు కూడా రాజకీయాలు రావాలన్నాడు. అంతటితో ఆగలే, మీ అందరికీ తెలుసు ఆనాడు టెలిఫోన్లు ఉంటే ఇక్కడి నుంచి సూర్యాపేట మాట్లాడితే సూర్యాపేట వాడు మాట్లాడింది ఈయనకి ఈయనది, కానీ రాజీవ్ గాంధీ గారు శ్యామ్ పెట్రోడని పెట్టి టెలికామ్ను ఇంప్రూవ్ చేస్తే మేము అనుకున్నాం, ఏందో అనుకున్నాం, కానీ దాని ఇవాళ మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క చెల్లే ల్యాప్టాప్ ఇట్లా వేసుకొని వెనకాల నడుస్తూ ఉన్నది, నడుస్తుందా లేదా?
ఈ ల్యాప్టాప్ తోటి సంపాదిస్తున్నా లేదా? అంతేకాదు సఫై ఆమె ఒక చేతిలో జాడుకట్ట ఇంకో చేతిలో మొగడు ఫోన్ చేసిండు, ఏం నర్సమ్మ ఎప్పుడు వస్తాడంటే ఉండవాడు పెట్టిన టేబుల్ మీద తిను ఇంకా మూడు గల్లీలు ఊకే వస్తా అంటుందా లేదా? ఇదంతా ఎవరు చేసిండమ్మా? కాంగ్రెసే చేసిందా చెప్పండి? ఎందుకు చెప్తుందంటే మీకు తెలియదని కాదు, అప్పుడప్పుడు మతిపరుపు ఇంత పంచాయతీ మొగడు పంచాయతీ కొడుకు పంచాయతీ అత్త కోడలు పంచాయతీలో మర్చిపోతుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాలని చెప్పాము. ఆమె కుమారు ఇవాళ ఇందిరాగాంధీ మనమరాలకు ఎలాంటి ఆలోచన వచ్చిందండి? రాజీవ్ గాంధీ పేరు మీద యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్, ఇది 60 ప్రశ్నలు వస్తాయి. ఇవాళ 2 జూన్ మార్చి ఇప్పుడు 17 జూన్కు పెట్టినాం. ఈ లోపల 7661-899-899కు మీరు ఫోన్ చేస్తే మిస్ కాల్ ఇస్తే మీకు నంబర్ వస్తుంది. ఒక నిమిషం లోపల మీరు అన్నీ చెప్పాలి. 60 సెకండ్లలో వారు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. రాజీవ్ గాంధీ గారు ఏం చేసిండు? ఈ దేశంలో మహిళలను పైకి తేవాలని ఆలోచన చేశాడు, యువకులు ముందుకు పోవాలని ఆలోచన చేశాడు, టెలికామ్ను ఇంప్రూవ్ చేశాడు. అంతటితో ఆగలే ఈ దేశాన్ని 21వ సెంచరీ తీసుకురావాలని ఇవాళ ఆలోచన చేస్తున్నారు. అదే నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? ఇయ్యలే. డిమానిటైజేషన్ చేసిండు. ఇక అప్పుడు మా తల్లులు అత్తకు తెలియకుండా కోడలు తెలియక ఇంత బిస్టర్లు దాచిపెట్టుకుందరు, ఆ పైసలన్నీ బయటకు వచ్చినాయి. ఎడబెట్టాలనో తెలియదు, అది తీసేసిండు. అంతటితో ఆగలే బ్లాక్ మనీ తెచ్చి ఒక్కొక్క ఖాతాలో 15 లక్షలు ఇస్తానని వేసిండా? అదే అయ్యలే. ఉద్యోగం ఇయ్యలే. ఆఖరుకు పబ్లిక్ సెక్టార్లు కూడా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ ప్రైవేట్ చేస్తే అందులో రిజర్వేషన్ ఉండదు అక్క. ఎస్సీకి ఉండదు, ఎస్సీబీకి ఎవరికి ఉండదు. ఆయన ఉన్న ఉద్యోగాలు తీసేస్తుండ్రు. 2 కోట్ల ఉద్యోగాలు కాదు, సంవత్సరానికి 50 నుంచి 1 కోటి ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఇవాళ హెచ్ఎండిని ప్రైవేట్ చేస్తుంటే వాళ్ళు ఏం కావాలి? ఆ భూములు అమ్మేస్తున్నారు. అదేవిధంగా విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అంటే అది కూడా అదానికి అమ్మేస్తున్నాడు. కనుక మీరు ఈ రాజీవ్ గాంధీ చేసినటువంటి ఆలోచన, అదేవిధంగా ఇందిరాగాంధీ పేద ప్రజలకు ఇచ్చిన భూములు కూడా కేసీఆర్ తీసేసుకుంటు అసైన్ భూములు 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చిండు. నాకు ఒక సంగతి చెప్తా, కీసర దాయర దగ్గర 1981లో 10 కుటుంబాలకు ఎస్సీ కుటుంబాలకు 10 ఎకరాలు 8 ఎకరాలు ఇచ్చాడు. రాగి కృష్ణారెడ్డి ఆయన పేరు. ఆయనకు 500-600 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఇచ్చింది ఒక్కొక్కరికి 10 ఎకరాలు. అవి కూడా అవి మళ్ళీ వాళ్ళే దొర్రెల చేతికి పోతుంది. ఇవాళ ఏమిటి ధరణి? అది ధనవంతుల ధరణి. ధనవంతులకే ఉపయోగపడేస్తున్నారు. పేదవాని భూములన్నీ 100,000 ఎకరాలు ఇప్పుడు బట్టి విక్రమార్క తిరుగుతూ ఉంటే ఏ గ్రామంలో పోయినా ఆయన భూమి తీసుకున్నారు సార్? ఒకది ఇప్పుడు డెవలప్మెంట్ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు అమ్మేస్తున్నారు భయపెట్టించి. అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది కదా, ధర పెరిగింది కదా, వానికి ఇచ్చింది 2 లక్షలు, వీళ్ళు ఒక్కొక్క ఎకరం 5 కోట్లు 6 కోట్లు అట. ఏడికి వెళ్ళేవాళ్ళని ఒకటి ఉన్నది, ఇది ఒక్కొక్కటే కోర్టు మిగిలింది. నీ అమ్మ పచ్చే కోర్టు వాళ్ళకి అయిపోతున్నాయి. కనుక మీరు ఆలోచన చేసి ఇది అవార్డ్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు చూడండి. ఏది ల్యాప్టాప్లు ఇస్తున్నారు, స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు, ట్యూబ్లైట్ ఇస్తున్నారు, అదేవిధంగా వాచులు ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకు మాత్రం ఎవరైతే ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఫస్ట్ వస్తే ఒక చూడు ఆడు పెట్టిన చూడు చూసిరు కదా. ఇక మీరు కూడా ఇట్లా తిరిగద్దు, ఎందుకంటే మహిళల పాపం ఎంత నడుస్తారు. ఈ గ్రామం నుంచి ఈ గ్రామం పోవాలంటే బండి కావాలి కదమ్మా. అంటే ప్రియాంక ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన, అదేవిధంగా పట్టి విక్రమ మా అందరి ఆలోచన ఒకటే. దానికి సూత్రధారుడు రోహిత్ చౌదరి. ఈయన చాలా దగ్గర ప్రియాంకకు. ఈయన ఏమైందో అన్నీ చెప్తాడా? కనుక మీరందరు గట్టిగా పిల్లలకు నేర్పియండి. ఇవాళ రేపు అందరికీ వస్తుంది, కంప్యూటర్లో కొడితే అన్నీ వస్తుంది, పాత ఇస్తే అన్నీ వస్తాయి. ఏది దాంట్లో గూగుల్లో పోతే అవన్నీ తెలుసుకొని ఏది మంచి జవాబు ఇవ్వండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఆ స్కూటర్ మీరు తీసుకొని తిరగాలని చెప్తూ దీనికి తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో కాలేజ్ పిల్లలు,
స్కూల్ పిల్లలు కూడా ఇవాళ హుషారయ్యారు, నా మన్మోడు ఇంతే ఉన్నాడు చెప్పండి అంటుంటాడు. అంటే ఎంత పిచ్చి వచ్చిందో చెప్పండి. ఇవన్నీ ఎవరు చేసారు, మేము చేసినాం కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ మీద కూర్చొని కాంగ్రెస్ ఏం చేసిందంటే ఏం తెలుస్తుందమ్మా? ఈ అభివృద్ధి చేసిందంతా ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక సూది కూడా తయారు చేసే మన భారతదేశంలో ఇవాళ విమానాలను తయారు చేస్తున్నాం, రాకెట్లను తయారు చేస్తున్నాం. కనుక మీరందరూ మహిళలు కూడా మగవాళ్ళలాగా ఇవాళ ఈక్వల్ ఉన్నారు. మీకు కూడా రిజర్వేషన్ కావాలని లొల్లి పెడుతుండ్రు. ఆనాడే ఇచ్చిండు రాజీవ్ గాంధీ 33% రిజర్వేషన్ మీకు ఇచ్చిండు. కాబట్టే ఇవాళ సర్పంచులు మండల అధ్యక్షులు అవుతున్నారు. అందుగురించి రాజీవ్ గాంధీ ఆలోచన యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ సంఖ్యలో మీరు మెంబర్షిప్ చేయించాలి. ఈ 7661-899-899 కొట్టేస్తుండగానే ఒక సెకండ్లో మీకు ఒక గుర్తింపు నంబర్ వస్తుంది, దానికి రెడీ ఉండాలి. ఎప్పుడైతే అక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో తొందర తొందరగా జవాబు చెప్పి దీన్ని పాస్ అయితే ఎవరైతే జిల్లాలలో ఎక్కువ పాస్ సంఖ్య వస్తుందో వారికి స్కూటర్ ఇస్తుంది, మిగతా వాళ్ళకు కూడా చిన్న చిన్న ప్రైజులు ఇస్తుంది. యువకులు చేయాలి, సోదరిమణులు చేయాలి, అందరూ చేయాలి. రాజీవ్ గాంధీని మరొకసారి గుర్తుంచుకొని ఆయన కొడుకు కూడా ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా నడిచేటోడు ఎవడన్నా ఉన్నాడమ్మా? ఎండనక వాననక సరే అనక దేశ ప్రజలు ఏం చేస్తున్నో తెలుసుకున్నాడు. అంతేకాదు ఇవాళ నేను చూసిన రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు పోతూ పోతే కార్లో పోతుంటే లారీ డ్రైవర్ని ఆపి నీ ప్రాబ్లం ఏమిటని ఆయన లారీలు నడిపించుకుంటూ పోయి వాళ్ళు కూర్చున్న దగ్గర వాళ్ళ ప్రాబ్లం కూడా తెలుసుకుంటుంది. ఎట్లా నడిపిస్తారు, ఎన్ని గంటలు నడిపిస్తారు, మీరు తిండి ఎట్లా తింటారు, ఇవన్నీ తెలుసుకున్నాడంటే పేదోళ్ళ గురించి ఆలోచన చేసేది కేవలం ఇందిరాగాంధీ ఫ్యామిలీ, రాజు సోనియా గాంధీ, అదే రాజీవ్ గాంధీ, ప్రియాంక. ప్రియాంకను దూరంగా మా చెల్లెలు అక్కలు అదే ఇందిరమ్మలు ఎక్కడే ఉందిరా ఉండేదాన్ని ఏమక్క చెప్పు అట్లనే ఉంది కదా. మళ్ళా ఇందిరమ్మ ఉట్టిందా అనుకుంటున్నా లేదా? కనుక ఆమె వీడికి వస్తుంటుంది, మీరు కూడా కలవాలి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే హిమాచల్లో కాంగ్రెస్ వచ్చింది, ఏది కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత ఎవరు మా పెద్ద నాయకుడు మల్లికార్జున ఖర్గే, ఆ తర్వాత రెండో విక్టరీ ఇక్కడ అయింది కర్ణాటకలో, మూడో విక్టరీ మన దగ్గర కూడా. ఈసారి మీ పైసలే పచ్చుతాడు, మీ ఓళ్ళు తాగింది, మీ తమ్ముడు తాగింది, మీ మీ ఆయన తాగిన పైసలే మీకు మర్చుతారు. పైసలు తీసుకోండి వద్దన్నది, కానీ ఓటు మాత్రం హస్తం చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సునీతారావుకు వారి మహిళా గ్రూప్కు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.